ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈరోజు అన్ని కూడా నేను సమ్మర్ స్పెషల్ ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ అలాగే విత్ పామ్ పామ్స్ తో తీసుకొచ్చేసానండి. ఇవన్నీ కూడా మనం రీసెంట్ గా కొన్ని వితౌట్ పామ్ పామ్స్ చూసాం కదా, చాలా బాగా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో తీసుకొచ్చాను. ఈ రోజు కూడా నేను చాలా మంది ఏంటంటే కొంచెం మన ఏజ్ నుంచి విత్ పామ్ పామ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట, అట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా విత్ పామ్ పామ్స్ తో వేసుకునే వాళ్ళు ఉంటారు. సో అట్లా కొన్ని ఏంటంటే పామ్ పామ్స్ తో ట్రై చేసి తీసుకొచ్చేసాను. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో అయితే ఉన్నాయి. ఇవి మనకి ప్రైసింగ్ వచ్చేసి 1099 ప్లస్ షిప్పింగ్ పడతాయి అనమాట. ఇవేంటంటే వితౌట్ మెయింటెనెన్స్ అండి, మనకి ఏంటంటే ఐరన్ కూడా అవసరం లేదు, భలే మెత్తగా కంఫర్ట్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఒక్కొక్కసారి అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఎవర్గ్రీన్ కాంబినేషన్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ విత్ మనకి ఏంటంటే టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి పామ్ పామ్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ప్రింటింగ్ అంతా కూడా ఏంటంటే వర్లీ ప్రింట్స్ ఉన్నాయి అనమాట, చాలా బాగుందండి. సారీ అంతా కూడా మనకి ఏంటంటే మల్మల్స్ అండ్ దట్టు బ్లాక్ అంటే చాలా మంది ఇష్టపడతారు. అండ్ మనకేంటంటే ఈరోజు పామ్ పామ్స్ తో ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి వర్లీ ప్రింట్స్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద వైట్ కలర్ తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అంతా కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తో వర్లీ ప్రింట్స్ అయితే ఉంది. అండ్ సారీకి అంతా కూడా మనకి హైలైట్ ఈ పామ్ పామ్స్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తో సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వచ్చేస్తూ పళ్ళు పట్టుకొచ్చేసరికి కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతూ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి టొమాటో రెడ్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, అసలు ఎంత బాగుందో సారీ అయితే. మనకి ఏంటంటే పింక్ కలర్ తోనే పామ్ పామ్స్ అయితే ఇచ్చేసారనమాట. అక్కడక్కడ మనకి ఏంటంటే లీఫీ డిజైన్ వచ్చినట్టుగా గ్రీన్ కలర్ తో జస్ట్ ఒక కొమ్మలాగా ఇచ్చేసారు, బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ సారీ వచ్చేసి మనకి ఫుల్ మనకి పళ్ళు పార్ట్ అంటూ స్పెషల్ గా ఏం లేదు, ఈ సారీ కూడా బోర్డర్ పార్ట్ కూడా అంటూ ఏం లేదు. సారీ మొత్తం కూడా ఒకటే ఫ్లవర్ తో కంటిన్యూ అవుతూ ఇచ్చేసారండి. అండ్ పింక్ కలర్ తో మనకి ఇట్లా పామ్ పామ్స్ అయితే ఇచ్చారు, బాగుంది. అండ్ పళ్ళు పార్ట్ కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు. ఈ సారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ తో ఇచ్చారు, కలర్ కాంబినేషన్ కానీ సారీ లుక్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి లైట్ అరిటాకు పచ్చకి పింక్ కలర్ తో బోర్డర్ పార్ట్ ఇచ్చేస్తూ గ్రీన్ కలర్ తో పామ్ పామ్స్ ఇచ్చారు. సారీ అంతా కూడా కొంచెం వైట్ కలర్ తో పోచంపల్లి డిజైన్ వచ్చేలాగా ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ వల్లే మల్మల్స్ లో డిఫరెంట్ గా అనిపిస్తుంది, బ్లౌజ్ కూడా మనకు అలానే వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ సారీ లుక్, సింపుల్ గా ఒక కడ్డీ బోర్డర్ లాగా పింక్ కలర్ తో ఇచ్చేసారు, గ్రీన్ కలర్ తో వచ్చేసి మనకి పామ్ పామ్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ సారీ లుక్. అండ్ ఈ సారీకి వచ్చేసిన పళ్ళు పాట్ కొంచెం డిఫరెంట్ గా పింక్ కలర్ తో పళ్ళు పాట్ ఇచ్చేస్తూ కాంట్రాస్ట్ కలర్ వైట్ కలర్ తో లైన్స్ ఇచ్చేసారనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా వైట్ మీద పింక్ కలర్ తో ఇట్లా మనకి ఏంటంటే ఒక ముగ్గులాగా డిజైన్ అయితే ఇచ్చేసారు, కలర్ కాంబినేషన్ కానీ సారీ లుక్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సమ్మర్ లో చక్కగా డిఫరెంట్ గా ఆఫీసెస్ కి వెళ్లే వాళ్ళకి కూడా మంచిగా సూట్ అయిపోతాయి. ఇది వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి జస్ట్ ఒక మౌంటైన్ డిజైన్ లాగా వైట్ కలర్ తో ఇచ్చారు. అండ్ పామ్ పామ్స్ వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చేసారు అనమాట. డిఫరెంట్ గా ఉన్నాయి ఎప్పటిలాగా కాకుండా, ఈసారి మల్మల్స్ మాత్రం కొంచెం డిజైన్స్ ప్యాటర్న్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే పళ్ళు పాట్కి వేరే కలర్ వచ్చేలాగా అట్లా కాంట్రాస్ట్ ట్రై చేసాం అనమాట. ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి జస్ట్ వైట్ కలర్ తో మనకి ఇట్లా మౌంటైన్స్ లాగా ఇచ్చేసారు, టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తో పామ్ పామ్స్ అయితే తీసుకొచ్చేసాం అనమాట. అండ్ ఈ సారీకి వచ్చేసిన సారీ అంతా కూడా ఎలా ఉందో పళ్ళు పట్టు కూడా అలాగే రన్నింగ్ అవుతూ వైట్ కలర్ తో బ్లౌజ్ ఇచ్చేసుకున్నాము, డిఫరెంట్ గా చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాము. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఈ సారీకి వచ్చేసిన ఈ ప్రింటింగ్ కానీ ఇట్లా బోర్డర్ పార్ట్ కానీ డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ సారీ లుక్ అంతా కూడా మనకి భలే డిఫరెంట్ గా ఉంది. మనకి ఎప్పుడు బ్లాక్ వైట్ అలా చూస్తూ ఉంటాం కదా,
ఇది వచ్చేసి మనకి ప్యూర్ బ్లాక్ కి బ్రైట్ ఎల్లో షేడ్ తో చక్కగా మనకి ఇట్లా బోర్డర్ పార్ట్స్ ఇట్లా ఇచ్చేసారు, మౌంటైన్ డిజైన్ లాగా ఇచ్చేసారు. అక్కడక్కడ మనకి ఫ్లవర్ బడ్స్ లాగా ఇచ్చారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పల్లూ పాట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇట్లా షివోరి ప్రింట్స్ వచ్చినట్టుగా ఇట్లా పామ్ పామ్స్ ఏమో ఎల్లో కలర్ తో ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ కూడా చక్కగా బ్రైట్ షేడ్ తో చాలా బాగుంది. నెక్స్ట్ శారీ చూద్దాము. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కలర్ కాంబినేషన్ గానీ శారీ లుక్ అలాగే ప్యాటర్న్ కూడా భలే డిఫరెంట్ గా ఇచ్చారు. నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో జస్ట్ మనకి బోర్డర్ పార్ట్ ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ శారీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్. ఇది వచ్చేసి మనకి చూసుకుంటే లంగావాణి స్టైల్లో ఇచ్చారండి, భలే డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పల్లూ పాట్ అంతా కూడా నావీ బ్లూ కలర్ తో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ ఇచ్చేస్తే శారీ అంతా కూడా మనకి ప్రిల్స్ వరకు కూడా ఇదే కలర్ కాంబినేషన్ రన్నింగ్ అవుతూ, అండ్ మనకి లెహంగా వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద క్రీమ్ కలర్ తో జస్ట్ లీవ్స్ ఇచ్చేసారనమాట. కలర్ కాంబినేషన్ బాగుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ లెహంగా ఓన్లీ స్టైల్లో చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ గ్రీనిష్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో డిఫరెంట్ గా షిబోరి ప్రింట్స్ అలాగే ఈ లీఫీ ప్రింటింగ్ కూడా బాగుంది. అండ్ ఎల్లో కలర్ తో మనకి పాంపాంస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి ఏంటంటే లెహంగా స్టైల్లోనే ఇచ్చారు. డిఫరెంట్ గా ఉందన్నమాట కలర్ కాంబినేషన్ కానీ శారీ లుక్ కానీ. ఇది వచ్చేసి మనకి ఇట్లా పల్లూ పాట వైపు శారీ అంతా ఇలా ఉంది. ఇది వచ్చేసి మనకి పల్లూ పార్ట్ ఎల్లో కలర్ తో పాంపాంస్ ఇచ్చేస్తే శారీ ప్రిల్స్ వరకు కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ తో రన్నింగ్ అవుతూ, అండ్ లెహంగా స్టైల్ కి వచ్చేసరికి బ్రైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బ్లాక్ కలర్ తో షిబోరి ప్రింట్స్ ఇచ్చేసారనమాట. కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చేసారు. ఇవి రెండు కూడా లెహంగా ఓని స్టైల్ తో డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కాంబినేషన్ లోనే వైట్ కలర్ ఇచ్చేస్తూ బాగుంది. ఇది కూడా డిజైన్ డిఫరెంట్ గా ఉందన్నమాట. శారీ అంతా ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి ఇట్లా జస్ట్ ఏంటంటే ఒక చక్రాల డిజైన్ లాగా ఇచ్చేసారు. అండ్ బోర్డర్ పార్ట్కి వచ్చేసరికి ఇట్లా దీపాల లాగా ఇచ్చేసారు, బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పల్లూ పాట్ అంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్ మీద జస్ట్ కొంచెం సింపుల్ డిజైన్ లాగా ఇచ్చేస్తూ టొమాటో రెడ్ కాంబినేషన్ తోనే మనకి ఇట్లా పాంపాంస్ ఇచ్చేసారు అనమాట. అండ్ ఈ శారీకి వచ్చేసిన బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ కూడా డిఫరెంట్ గా ఇచ్చేసారు, బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ శారీ లుక్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ కదా డిఫరెంట్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మల్మల్స్ లోనే కొంచెం మన అమ్మవాళ్ళ టైప్ కట్టుకునేటట్టు కూడా డిజైన్స్ సింపుల్ డిజైన్స్ ఉన్నాయండి. లైట్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ కి జస్ట్ సింపుల్ ఒక ఏంటంటే ఒక లీఫీ డిజైన్ లాగా ఇచ్చారు. పామ్ పామ్స్ వచ్చి ఇట్లా బ్లాక్ కలర్ తో ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి సింపుల్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్. జస్ట్ సింపుల్ గా ఒక బోర్డర్ పార్ట్, ఇదంతా కూడా మనకి పామ్ పామ్స్ బ్లాక్ కలర్ తో ఇచ్చేస్తే పల్లూ పాట్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు, సేమ్ డిజైన్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి వైట్ మీద లైట్ గ్రీనిష్ షేడ్ తో షిబోరి ప్రింట్ లాగా డిజైన్ ఇచ్చేసారు, బాగుంది. కలర్ కాంబినేషన్ సింపుల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మల్మల్ లోనే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్, చాక్లెట్ బ్రౌన్ అండ్ మెజెంటా పింక్ కాంబినేషన్ కి పామ్ పామ్స్ కూడా అన్ని కలర్స్ వచ్చేలాగా వచ్చిందండి. డిఫరెంట్ గా ఉంది, డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్. శారీ అంతా కూడా అసలు ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది. జస్ట్ చాక్లెట్ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తూ స్ట్రైట్ లైన్స్ తీసుకున్నారు. అంతా కూడా మనకి ఏంటంటే మెజెంటా పింక్ కాంబినేషన్ తో స్ట్రైట్ లైన్స్ ఇచ్చేస్తూ త్రూ అవుట్ ద శారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఇచ్చేసారు అనమాట.
అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పాటు కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, బాగుంది కలర్ కాంబినేషన్, కానీ మల్మల్స్లోనే ప్యాటర్న్ అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనదర్ మల్మల్ డిఫరెంట్ శారీ, బ్రైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్కి క్రీమ్ కలర్తో ఇచ్చారు, బ్లాక్ కలర్తో పాంపాప్స్ అంతా మనకి ఏంటంటే బోర్డర్ పార్ట్స్ వర్లీ ప్రింట్స్ లాగే ఇచ్చారు. ఈ శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా చాలా బాగుంది, కొత్తగా అనిపిస్తుంది ప్యాటర్న్ కూడా. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ లుక్, డిఫరెంట్ లుక్తో చాలా బాగుంది కదా. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ కలర్తో ఇచ్చేసారు, కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్తో పాంపాంస్ ఇచ్చేసారు. డిజైన్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక మెహందీ వేసినట్టుగా డిజైన్ ఇచ్చేసారనమాట, భలే డిఫరెంట్గా ఉంది ఈ శారీ కూడా. అండ్ శారీలో డిజైన్ అంతా కూడా ఒక రౌండ్ చైన్ లాగా తీసుకున్నారు, బోర్డర్ పార్ట్స్కి వచ్చేసరికి కొంచెం ముగ్గు డిజైన్ లాగా ఇచ్చేసారనమాట, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. పాంపాంస్ కూడా చక్కగా బ్లాక్ కలర్తో ఇచ్చేసరికి కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఈ శారీకి వచ్చేసిన పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ మీద గ్రీన్ కలర్తోనే మనకి డిజైన్ ఇచ్చేసారనమాట, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే నేను కట్టుకున్నానో లైట్ యాష్ కలర్ కాంబినేషన్కి వైట్ కలర్తో ఇచ్చేసారు, మళ్ళీ అక్కడక్కడ ఏంటంటే మ్యాంగో బుటీస్ లాగా డిజైన్ ఇచ్చేసారనమాట మెహందీ వేసినట్టుగా. అండ్ బోర్డర్ పార్ట్కి వచ్చేసరికి జస్ట్ లైన్స్ ఇచ్చేసారు డిజైన్. అండ్ దీనికి మనకి ఇచ్చేసిన పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వైట్ కలర్తోనే ఈ కలర్ వచ్చేలాగా డిజైన్ అయితే ఇచ్చారనమాట, బాగుంది. ఈ శారీకి వచ్చేసిన పాంపాంస్ వచ్చేసి మనకి వైట్ కలర్తో తీసుకున్నాం అనమాట. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ విత్ పాంపాంస్తో చూసాం కదా, ప్రైజింగ్ వచ్చేసి మనకి 1099 ప్లస్ షిప్పింగ్ పడతాయి. సో ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.